కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు, సమానత్వం తదితర హక్కులు లభించాయని డీఎస్పీ సీనియర్ నాయకులు ఒట్టు రామచంద్రన్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుపటి భారతి, ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, నాయకులు బడే స్వామిదాస్, కురుకుంట్ల రామస్వామి, బత్తుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఇతను ఒకడు కాబట్టి భారతదేశంలో ఇన్ని ఉద్యమాలు జరిగినా, ఇంత స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు అందరూ చేరుకోలేదు కానీ అంబేద్కర్ గారిని ఇల్లు ఖర్చు చేసిన కూడా అర్హత లేకుండా సంపాదించుకున్నారు ఆ జ్ఞానాన్ని. ఆ వెలివేశారు అనించి దాన్ని పూర్తిగా కొనసాగించి ఆ యొక్క ఫలాలను ఇప్పుడు అనుభవించి అందరూ మనం అనుభవిస్తున్నాము కాబట్టి ఆయనకు ఇప్పటికీ కృతజ్ఞతగా చూపెట్టాలని నా యొక్క ఉద్దేశం. డిసెంబర్ 6 మరణించిండు, ఇప్పటికీ 64 గడిచిపోయింది. ఈ 64 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బెనిఫిషర్స్ అయిన మనము చదువుకున్న వాళ్ళుగా, ప్రజాప్రతినిధులుగా, ఉద్యోగస్తులుగా ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో మనంటే ఒక ఎంపీటీసీగానో, సర్పంచ్గానో, మండల పరిగణనో, జడ్పీటీసీగానో, లేక ఎమ్మెల్యేగానో, ఎంపీగో గెలిచేటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవడం అనేది మన పిల్లలు కూడా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలుసుకొని వారి యొక్క అడుగుతాడల్లో నడవడం కోసం మనమందరం ప్రయత్నించాలని, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న కనగర రాజ్యాన్ని తీసుకురావడం కోసం కూడా మన పాత్ర పోషించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన